नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस करोना वायरस राकुंडा अप्रमत्तंगा उंडाली बोयिनपल्ली एसआई अभिराष रुद्रंगी मंडलंलो सर्वसभ्य समावेशं निर्वहिंचिन एंपीपी गंगम स्वरूपराय जेडपीटीसी गट्ला मीनय्य मुस्ताबाद मंडलंलो बृहत्पल्ले प्रकृति वनंकु भूमि पूज चेसिन एंपीपी जेडपीटीसी मंडल प्रजा प्रतिनिधुलु राजन्न सिरिसिल्ल बोयिनपल्लिलो जिल्ला एसपी राहुल हेग्डे आदेशानुसारं बोयिनपल्ली एसआई अभिलाष आध्वर्यंलो पोलीस कला बृंदं इंचार्ज जी सतीश चरण बृंदं करोनापै अवगाहन कल्पिंचारु ఈ సందర్భంగా పోలీస్ కళా బృందం వారు కరోనా వైరస్ ప్రమాదంపై పాటల రూపకంలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్చార్జ్ ఎస్ఐ రాజు మాట్లాడుతూ ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని తప్పకుండా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజలు అజాగ్రత్తగా ఉంటున్నారని థర్డ్ వేవ్ ముప్పు ఉందని ప్రజలు గ్రహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రమౌళి పోలీస్ కళా బృందం వారు జి మల్లేషు నర్సయ్య శ్రీనివాస్ ప్రసాదులు తదితరులు పాల్గొన్నారు. టూ త్రీ మంత్స్ మనకు రిలాక్సేషన్ వచ్చింది పోయిందిలే ఇక కరోనా దాని జాల కూడా లేకుండా పోయింది అనుకున్నాం. సెకండ్ వేవ్ అని చెప్పి సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ అంటే ఊహించని రీతిలో మనం సెకండ్ వేవ్ని ఫేస్ చేసినాం. ఈవెన్ మేము కూడా పోలీస్ పర్సనల్స్ అందరూ కూడా ఫస్ట్ వేవ్లో పెద్ద ఇంపాక్ట్ అవ్వలేదు. అది సెకండ్ వేవ్లో 60-70% ఆఫ్ ది పోలీస్ పర్సనల్ అందరూ కూడా సఫర్ అయ్యారు. ఎందువల్ల అంటే సెకండ్ వేవ్ని జనాలు లైట్ తీసుకోవడం వల్ల పోలీస్ పర్సనల్స్ అండ్ అందరూ తగ్గిపోయడం మళ్ళీ కామన్ జనసంచారం అంతా నార్మల్ అయిపోయింది. కానీ ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది ఉంది. థర్డ్ వేవ్ అని ఇంతకుముందు సెకండ్ వేవ్ వేస్తుంది అని చెప్పేసి అంచనా వేసి చెప్పలేదు సరిగ్గా. ఈవెన్ థర్డ్ వేవ్ అని చెప్పేసి ఇంతగానో బెదిరిస్తున్నా కూడా ఎవరికి ఆ భయం లేదు. ఈ చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది అనేది వాళ్ళు చెప్పలేరు. సో పిల్లలకి ఎక్కడ నుండి వస్తుంది, పెద్దవాళ్ళు బయటికి పోవడం వల్లనే వాళ్ళకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ పిల్లలది. కానీ థర్డ్ వేవర్ది ఇమ్యూనిటీ పవర్ అనేది ఆ చిల్డ్రన్స్ కంటే థర్డ్ వేవ్ వేరియంట్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. సో ఎక్కువ అది చిల్డ్రన్స్ పైన ఇంపాక్ట్ చూపెడుతుంది కాబట్టి పెద్దలందరూ జాగ్రత్తగా ఉంటే చిల్డ్రన్స్ని సేవ్ చేయొచ్చు. ఓకే, మీ భవిష్యత్ అనేది దేశ భవిష్యత్ అయిపోతుంది. ఇంకా మీరందరూ మా వర్క్లో ఎట్లా ఉంటుంది, ఎవరైనా తీసుకోవడం కానీ ఎవరైనా దగ్గరికి వెళ్ళాలని ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వాలంటే చాలా చక్కగా వర్ణించారు. ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇట్లా వినలేదు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటా. సో ఇంకా మా కళా బృందం వాళ్ళు చెప్పిన విషయాన్ని కొంచెం అర్థం చేసుకొని మాస్కులను పెట్టుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి అండ్ శానిటైజర్ కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సీలం రాజు హాజరయ్యారు. అనంతరం ఆడప రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కేసీఆర్ కళ్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి రాకముందు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట మార్చారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత హామీలను వివరిస్తూ బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించాలని, వచ్చే ఎన్నికల్లో రాష్ట అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో బీజేపీ జెండా ఎగరవేయటం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఆడప రవీందర్, సెల్ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు రామిడి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మెరుపుల సంగీత, జువెంతుల శ్రీనివాస్ రెడ్డి, ఏనుగుల కనకయ్యలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి భారత జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తెలియజేస్తాం. ఎందుకు అంటే మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మనకు పదవులు వస్తాయి, మనకు అధికారం వస్తుంది కాబట్టి మన ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మోడీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను తెలియాలని చెప్తూ ఈరోజు ఈ యొక్క ముఖ్యంగా అతిగా ఇచ్చేసినటువంటి శీలం రాజుగారికి ఇక్కడ ఇచ్చిన పథకం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ బూత్ అధ్యక్షులకు రేపు మనం బూత్ స్థాయిలో గెలిచి ఇక్కడ 2023లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడే దిశగా ప్రయత్నం చేయాలని వాళ్ళకు పూర్తి స్థాయిలో వివరిస్తూ ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ఇంకా కూడా మీరు ప్రజల పక్షాన ఉండి
పని చేయకపోతే సర్పంచులు కానీ టీఆర్ఎస్ ఎంపీటీసీలు కానీ వాళ్ళకి పుట్టగతులు ఉన్నాయి. ఇక ముందు మొత్తానికైతే వార్డు మెంబర్ కూడా గెలవరు. మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతుంది. రైతులకు నిరుద్యోగులకు అండగా ఉండి వాళ్ళకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన నేను తెలియజేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జన్మదిన వేడుకలను మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతాప రామకృష్ణ మరెన్నో జన్మదినాలు జరుపుకుంటూ జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఆడపు రవీందర్, చేనేత సెల్ కన్వీనర్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు రామిడి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఉదారి నరసింహాచారి, జువ్వెంతుల శ్రీనివాస్ రెడ్డి, ఏనుగుల కనకయ్యలతో పాటు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, జిల్లా రథసారథి ప్రతాప రామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో వారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి ముక్కలు నాటి సంబరాలు చేసుకోవడం జరిగింది. ప్రతాప రామకృష్ణ గారు గత 40 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఆహార నిశలు కృషి చేస్తూ ప్రాణాల సైతం లెక్కేయకుండా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ప్రతాప రామకృష్ణ గారు. ఈరోజు ఆయన యొక్క జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మళ్ళీ ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు కాకుండా రాష్ట్ర స్థాయిలో ఇంకా అనేక పదవులు అధిరోహించి ఇంకా ముందుకెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున మేము తెలియజేస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మా బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు, హిందూ టైగర్, ఇక్కడ బీజేపీని ఒంటి చేతితో నడుస్తున్న ఏకైక నాయకుడు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా బోయినపల్లి మండలంలోని ఈ కూడలిలో ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో ఘనంగా ప్రతాప రామకృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నాము. తన 45 సంవత్సరాల నుంచి బీజేపీలో వివిధ రకాల పోరాటాలు చేస్తూ నక్సలెట్ల తూటాల్లో కూడా ఎదురొట్టి చాలా సందర్భాలలో ప్రాణాపాయం మీద కూడా వచ్చినా కానీ నక్సలెట్ల తూటాలు తగిలినా కానీ భయపడకుండా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తూ ఉన్నారు. ఈసారి 60వ పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా కాకుండా రాష్ట్రంలో అనేక బాధ్యతలు చేపట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముస్తాబాదు మండలము బదనకల్ వెంకట్రావుపల్లె గ్రామం శివారులో బృహత్పల్లె ప్రకృతి వనంను గ్రామ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వరి నారాగౌడ్ అధ్యక్షతన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మౌలిక వస్తువులు, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకుని ఆనందకరమైన వాతావరణంలో గ్రామాలన్నీ పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకోవటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరి నారాగౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్రావు, తెరాస సీనియర్ నాయకులు, మండల కోఆప్షన్ షాదుల్ అధికారులు, ఎంపీడీఓ రమాదేవి, తెరస కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మొక్కలు పెంచడానికి మనకు స్థలం ఇచ్చాడు. ఇక్కడ మొక్కలు పెంచి మన పల్లె ప్రగతి కోసం మొదలు పెడుతున్నాం. ఆ రోజు వల్ల భూమి పూజ చేశాం. అందరికీ నాయకులు, ముస్తాబాద్ మండల్ బదనకల్ వెంకట్రావుపల్లె గ్రామాల మధ్యలో పల్లె ప్రకృతి వనము ముఖ్యమంత్రి గారు మండలానికి ఒకటి నిర్ణయం చేసిర్రు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ 10 ఎకరాల ల్యాండు చూసి అందరికీ అనువుగా ఉన్న ప్లేసు, దీంట్లో ముఖ్యమంత్రి గారి కోరికకు ఇచ్చిపెట్టి పెద్ద మొత్తంలో మంచి చేయాలని చెప్పేసి వారు సూచన మేరకు ఇక్కడ మండల పెద్దలందరూ బందనకల్ గ్రామ శివార్లో గౌరవ బందనకల్ సర్పంచ్ గారు, అలాగనే వెంకట్రావుపల్లి సర్పంచుల ఆధ్వర్యంలో బృహత్ పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పెద్దలు జడ్పీటీసీలు గోపాలరావు గారు, అలాగనే సీనియర్ నాయకులు మాజీ సెస్ అక్కరా శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల మహిళా సర్పంచులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పాత్రికేయ మిత్రులు అందరికి కూడా నా యొక్క నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాల్లో
ఇవాళ నెంబర్ వన్లో ఉన్నాం చెట్టు వెంటుట్లో. ఇంకా మనం అందరం కూడా మనిషికొచ్చి చేసి అందరం చెట్లు పెడితే ముఖ్యమంత్రి గారి సంకల్పానికి మనం కూడా భాగస్వామ్యమై ముందుకు తీసుకుపోయే తరుణంలో గౌరవ మంత్రి గారికి కూడా జన్మదిన సందర్భంగా మంచి బహుమానం ఇచ్చినట్టయింది కాబట్టి అందరం 24వ డేట్ నాడు పెద్ద ఎత్తున చెట్లు పెట్టే కార్యక్రమంలో పాల్గొనాలని భావిస్తూ రుద్రంగి మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎంపీపీ గంగం స్వరూప మహేష్ అధ్యక్షతన జెడ్పీటీసీ గట్ల మీనయ్యతో కలిసి మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనుల అంశాలపై చర్చించుకున్నారు. వివిధ శాఖల అధికారులు వారి ప్రణాళికను అందజేశారు. కానీ గ్రామంలో తలెత్తే సమస్యలను సంబంధిత అధికారులతో పరిష్కరించుకోవటానికి చర్చించుకోవటానికి ఆయా గ్రామ ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవటం విశేషం. సమావేశానికి వచ్చిన వివిధ శాఖల అధికారులు నమ్మమాత్రంగా చెప్పి వెళ్లిపోవటం జరిగింది. ఈ సమావేశానికి ముగ్గురు సర్పంచులు ఇద్దరు ఎంపీటీసీలు రావటం వైఎస్ ఎంపీపీ పీసరి భూమయ్య ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆయా శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. మన ఇద్దరు ఎమ్మెల్యేలు సారీ మన ఇక్కడ శాసనసభ్యులు రమేష్ బాబు గారికి అలాగే మంత్రి గారికి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంత వాళ్ళు కొంచెం మాది మీరు చూసుకుంటే సరిపోతుందండి. మెటీరియల్ ఫస్ట్ తీసుకొచ్చుకొని తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకుంటే వెంట వెంటనే దాన్ని ఫిల్అప్ చేసి స్టాంపు అనేది చాలా టైట్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. మా ఏవో గారి ద్వారా కానీ ఇంకా వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఇతర సిబ్బంది ద్వారా కానీ అంతేకాకుండా ఆయనతో ఉండి మనకి డ్రిప్ ఇరిగేషన్ కోసం గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. దాదాపుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కంప్లీట్ 100% సబ్సిడీ, బీసీ వాళ్ళకైతే 90% సబ్సిడీ, ఓసీ వాళ్ళకైతే 80% సబ్సిడీ. మొత్తం పంట వచ్చిన తర్వాత చెప్పినట్టు దయచేసి సర్పంచులే కానీ ఎంపీటీసీలే కానీ అందరూ తప్పక విధిగా ఈ నిన్నపాటి హాజరు కావాలని అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్య అటు వైద్యం పట్ల కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాలన చేసే విధంగా అన్ని స్థాయిలో అప్పుడు చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇంతకుముందు మన డాక్టర్ గారు చెప్పినట్టు రైతులకు దయచేసి రైతు వేదికలను ఉండేది ఏంటంటే రైతులకు అవగాహన కల్పించి వారికి దాని పట్ల సబ్సిడీస్ ఎంత వస్తున్నాయి, మళ్ళీ ఇంకొకటి రైతు బంధుతో పాటు మరి 2-3 సంవత్సరాలు ఏదో పంట రాదో దానికి కూడా రైతుకు పెట్టుబడి మీద కూడా మరి ఎకరాకు 5,000 రూపాయలు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది సబ్సిడీ ఇచ్చుకుంటూ రైతు బంధు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.